బాగుందండి, పర్వాలేదు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఇంకోటి జాబ్స్ అన్ని బాగా కల్పిస్తున్నారు అందరికీ. ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం కానీ, మహిళలకి ఇలాగ స్కూల్కి అమ్మఒడి అనేసి అదొకటి బాగుంది. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, బాగుంది, బాగా చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకా మేబీ ఇంకా బ్యాలెన్స్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి అది చూసి నెక్స్ట్ రిపోర్టు ఫీడ్బ్యాక్ ఇస్తాను. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందండి, దానివల్ల చాలామంది లాభపడ్డారు కూడా. పెన్షన్లు ఇంటికి ఇవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే రేషన్ సరుకులు కూడా ఇస్తున్నారు కదా, బాగుంది. బాగుంది సార్, సూపర్ ఉన్నది. అన్ని కార్యక్రమాలు బాగున్నాయి సార్, ఎందుకు బాగాలేవు? ప్రతి ఒక్కటి బాగుంది ఆయన చేసేటివి. పేదలందరికీ అందుతున్నాయంటారా? ప్రతి ఒక్కటి ఎందుకు అందుతున్నాం సార్? మాకైతే అన్నీ అన్ని అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మాకు పొలాలు ఉన్నాయి, రైతు భరోసా కూడా వచ్చింది, ఇంటి స్థలం కూడా వచ్చింది సార్, మాకు అన్నీ వచ్చినాయి. బాగుంది సార్, సక్సెస్ అయినారు కదా ఒళ్ళ, బాగుంది సార్. పెన్షన్లు అన్నీ అందరికీ ఇంటికి వస్తున్నాయి సార్, కొత్త పెన్షన్లు కూడా ఇచ్చినారు కదా, బాగుంది. గతంతో చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి? చంద్రబాబుతో పోలిస్తే కూడా ఆయన పరిపాలన ఏం బాగుంది సార్? ఏం చేయాలి సార్? ఆయన చెప్తకుండా ఆయన చేసింది. జగన్ పరిపాలన బాగుంది సార్. ఇప్పుడు అభివృద్ధి ఏం చేయట్లేదు, ఓన్లీ సంక్షేమ పథకాలే చేస్తున్నారు అనేది టీడీపీ విమర్శ. సంక్షేమ పథకాలు ఎందుకు చేయటం లేదు సార్? ఆయన ఏం చేయలేదు చెప్పండి, ఎందుకు చేయలేదు సార్? ఏం అభివృద్ధి చేయలేదు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా, ఎందుకు చేయలేటం లేదు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.